సిటీ ఇండియా న్యూస్ తెలుగు తెలంగాణ జై భారత్ జై కేసీఆర్ జై అచ్చంపేట అచ్చంపేట పట్టణ కేంద్రంలో రేపు నిర్వహించబోయే ప్రజా ఆశీర్వాద సభను దిగ్విజయం చేయాల్సిందిగా అచ్చంపేట నియోజకవర్గ ఆత్మ బంధువులకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులందరూ కూడా నేను పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నా ఈరోజు ఎన్నడూ లేని విధంగా అచ్చంపేట అభివృద్ధి జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతిపక్షాలకు నాపైన నిర్మాణాత్మకమైన విమర్శ చేయడం సాధ్యం కాక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ జరిగినటువంటి అభివృద్ధిని పక్కన పెట్టి ఏదో ఒకటో రెండో పనులు జరగపోయేసరికి ఏమీ జరగలేదన్నట్టుగా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. నేను కాదు అచ్చంపేట నియోజకవర్గానికి ఏ అభివృద్ధి జరిగింది అచ్చంపేట రైతాంగానికి ఏ రకమైనటువంటి చేయూత అందింది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు క్రీడాకారులకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఎంత మేరకు మేము ఏర్పాటు చేయగలిగామనే సంగతి పూర్తి స్థాయిలో రేపు రాబోయే 80,000 నుండి లక్ష వరకు వచ్చేటువంటి జనాభాలో నేను ఇప్పటివరకు ఏం చేసినా ఏం చేయబోతా ఉన్నా ఏం అవసరమో అనే విషయాలను చాలా స్పష్టంగా వేదిక ద్వారా వీలవుతే ప్రసంగంలో చెప్తా లేదు అనంటే వినతి పత్ర రూపంలో ఇచ్చి ముఖ్యమంత్రి గారి నోటి నుండే చెప్పేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. కానీ దయచేసి ఎన్నికలు వస్తూ ఉన్నాయి కదా అని ప్రజలను గందరగోళానికి గురి చేసి ఏదో డిపాజిట్ దక్కించుకోవాలి మేమున్నామని చాటుకోవాలి ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇబ్బందుల గురి చేసేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దయచేసి నా అచ్చంపేట ప్రజలు ఆలకించాల్సిందిగా అర్థం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను వచ్చిన మొదటి రోజే చెప్పిన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే నా ప్రథమ కర్తవ్యం నా ఆశయమని చెప్పడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారి అడుగురు జాడల్లో నడుస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం జరిగింది. 60 సంవత్సరాల చిరకాల ఆకాంక్షను నెరవేర్చేటువంటి విషయంలో నా వంతు పాత్ర నా మిత్రులు నా అన్నాదమ్ములు విద్యార్థిని విద్యార్థులు యువకులు ఈ ప్రాంత ఉద్యమకారులు ప్రజా సంఘాల వాళ్ళు అందరూ కూడా కలిసి పనిచేసినటువంటి కారణంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పెద్దగా ఉనికి లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఆదేశించి ఆశీర్వదించి అచ్చంపేటకు పంపిస్తే వారు నన్ను పంపించిన రోజు నుండి నేటి వరకు అదే మాదిరిగా నా ఒంట్లో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు కూడా అచ్చంపేట ప్రజల మధ్యనే ఉంటా అచ్చంపేట ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తా అచ్చంపేట ఖ్యాతిని రాష్ట్రం దేశవ్యాప్తం అయ్యే విధంగా నా వంతుగా ప్రయత్నం నేను చేస్తా. కానీ అనవసరంగా ఏదో గుప్త నిధులని లేదు అని అంటే ఆ ఇసుక దందాలో ప్రమేయం ఉందని పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి అబాసుపాలు కావద్దు అనేది మాత్రం తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గానికి ఏం చేసిండు గువ్వల బాలరాజు అంటే కృష్ణమ్మను పరవళ్ళు దొక్కించాడు. కృష్ణానది నుంచి ఉప్పునంతల వంగూరు లింగాల కొంత భాగం బల్మూర్ మండలానికి సాగునీరు తీసుకురావడం జరిగింది. ఇంకా తూర్పు భాగాన ఉన్నటువంటి ఉప్పునంతల చంద్రసాగర్ కింది భాగాన ఉన్నటువంటి అచ్చంపేట గ్రామాలకు తండాలకు సాగునీరు అందించే విధంగా కేఎల్ఐ ప్యాకేజ్ నంబర్ 30 కెనాల్ను విస్తీర్ణం చేస్తూ దాన్ని పూర్తిగా 15,000 అదనపు ఆయకట్టు వచ్చే విధంగా గువ్వల బాలరాజ్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి సాధించి పనులు పురోగతిలో ఉన్నాయి. రాబోయే రెండు నెలల లోపలనే సాగునీరు అందించేటువంటి పూర్తి స్థాయి ప్రణాళిక చేసుకోవడం జరిగింది. ఇక మిగిలిపోయినటువంటి అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతమైనటువంటి ఈ గడ్డ మరీ ముఖ్యంగా అప్పర్ ప్లాట్గా పిలువబడే అమ్రాబాద్ పదరా మండల రైతాంగం యొక్క పాదాలు కడగడం కోసం ప్రధానంగా కృష్ణా జలాలను తరలించి మీ రుణం తీర్చుకుంటా అని పలు సందర్భాల్లో చెప్పడం వాటిని ఆచరణలో నేను ఇచ్చినటువంటి మాటలను సుసాధ్యం చేస్తూ ప్రభుత్వ ఆమోదం క్యాబినెట్ ఆమోదాన్ని కూడా అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పొందడం జరిగింది. మొత్తంగా 2,300 కోట్ల రూపాయలతోన ఈ సాగునీటి సమస్యను పరిష్కరించడం కోసం నా వంతు ప్రయత్నం ఫలించింది. ఇదే నెల 9వ తారీఖు ఉదయం అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు నేనే శంకుస్థాపన చేయడం జరిగింది.
ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ప్రజలు ఇచ్చినటువంటి దీవెనలతో భవిష్యత్తులో ఖచ్చితంగా రేపు ముఖ్యమంత్రి గారి నోటి నుండే మనం వింటాం యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత రైతుల పాదాలను కడుగుతానని నేను ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకొని ప్రారంభోత్సవానికి ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి కేసీఆర్ గారి చేతుల మీదనే మేము ఈ ప్రారంభోత్సవాన్ని కూడా చేస్తామనేది మాత్రం నా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నా. ఎవరెన్ని కుట్రలు కుయుక్తులు పనినా ఇక్కడ ఎగిరేది గులాబీ జెండా, అసెంబ్లీ పైన ఎగిరేది కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే జెండానే ఎగురుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఏర్పాటులో నిమగ్నమైనటువంటి మా పార్టీ శ్రేణులకు, అదేవిధంగా సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఉదయం 10 గంటలకే సభా ప్రాంగణానికి ప్రతి ఒక్కరు చేరుకోవాలని నేను వినమ్రంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే రేపు ముఖ్యమంత్రి గారి సభలు 3 ఉన్నాయి. అచ్చంపేట మొదటి సభ, 2వ సభ వనపర్తి, 3వ సభ మునుగోడు. ఈ 3 నియోజకవర్గాల పర్యటన ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ షెడ్యూల్ ప్రకారమే వెళ్లాల్సి ఉంటుంది. హెలిప్యాడ్ ద్వారా వారు పర్యటన టూర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడా అంతరాయం జరగొద్దు. మనం పడ్డ శ్రమకు ఫలితం దక్కాలంటే సమయపాలన పాటించి సమయానికి అందరూ చేరుకోవాలని సందర్భంగా కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.